ఆ రోజుల్లో అన్నలను అణగదొక్కే ప్రయత్నం చేసింది టీడీపీ పార్టీ. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి మీరు టీడీపీ పార్టీలోకి రెండో, ఆ రోజు మీ అన్నగారు కూడా పోలీస్ కాల్పుల్లో చనిపోయినారు, అప్పుడున్నట్టు గవర్నమెంట్ కూడా టీడీపీ. అట్లాంటి పరిస్థితులు మరి ఏ కారణంతో మీరు టీడీపీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? అప్పుడు అంటే ఒక దిక్కు నేను డెవలప్మెంట్ ఏరియా కూడా చూసిన, నేను ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నప్పుడు అంటే ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ట్రైబల్ ప్రాంతాలు పరిశీలించినప్పుడు మహిళా గ్రూప్స్ కానీ ఐటీడీఎల్ కానీ ట్రైబల్ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ 100% ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది ఒక ప్రాంతం కనపడ్డది. సరే విప్లవ ఉద్యమాల ముందట టీడీపీ చేసుకోవాల్సినంత ఎక్స్పోజ్ చేసుకోలేకపోయింది. సరే ఆ రోజు నేను అడ్వకేట్గా పనిచేస్తున్న క్రమంలో ఒక ప్లాట్ఫామ్ అని అనుకున్నాం, దాంట్లో సామాజిక న్యాయం కూడా తెలుగుదేశం పార్టీ బాగా ఆలోచించగలుగుతుంది. ఏ ప్రభుత్వాలున్నా ఈ ఉద్యమాల మీద ఉక్కుపాదం అనేది అది ఉంది, కానీ ఇక్కడ నా వాయిస్ వినిపించగలుగుతా అనేటువంటి ఉద్దేశంతో నేను ఒక ప్రయత్నం చేసినాం. అటునుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, వారు కూడా మంచి అవకాశం ఇచ్చారు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా, అందులో నేను కొన్ని ప్రాంతాలు కూడా పరిశీలించాను. ఒక 3 మంత్స్ ఐఫాడ్ నిధుల కోసం ఢిల్లీ నుంచి ఒక టీం వస్తే ఆ టీంలో మెంబర్గా కూడా మేము సర్వేలు చేసినప్పుడు సరే మన ప్రాంతాల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఒక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఎందుకంటే ఈ ఒక పాలిటిక్స్లోకి వస్తే కొద్దిగా ఎక్కువ మందికి చేయగలుగుతాం మేము. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజిక న్యాయం కూడా తెలుగుదేశం అది అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. తర్వాత చిన్నప్పుడు కూడా ఎక్కువ తెలుగుదేశం ప్రభావం ఉండేది. 8th క్లాస్లో మేము డబ్బాలు బట్టి డబ్బులు అడిగి ఇచ్చింది కూడా అట్లా ఎన్టీ రామారావు గారు వరదలు వస్తుంటే అట్లాంటి ఆ పరిస్థితిలో యాక్చువల్గా నేను ఆ ఒక్కదాంతో మాత్రం డిఫర్, అది ఎన్కౌంటర్సు నిర్బంధము. కానీ ఆ రోజు కూడా దొరల వ్యవస్థను, దొరల భూస్వాముల కోసం, కొంతమంది వాళ్ళ కోసం, ఆంధ్ర పాలకుల ఏ పాలకుల అనే కంటే అలా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యవస్థను కాపాడడం కోసమే చేసిర్రు అనేది. ఆ విషయంలో అదొకటి మాత్రం నేను వ్యతిరేకంగానే ఉన్నా. ఈరోజు వారసత్వ రాజకీయాలతో వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీకు ఏం నచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? వాస్తవానికి ఒకప్పుడు దొరల అంటే దాన్ని కూడా ఆ వ్యవస్థను కూడా చాలా చాకచక్యంగా అందరూ మభ్యపెట్టారు అనుకోండి, ఆ విప్లవాలను పోరాటాలను. ఈరోజు మీ దగ్గర అంటే మహబూబ్నగర్ లాంటి జిల్లాలో ఒక డబల్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ లాంటి పటేల్ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయనకి ఏం తక్కువైందని, విప్లవకారుడు అయిండు మహబూబ్నగర్ నుంచి, ఆజాద్ లాంటి వాళ్ళు లేకుంటే ముప్పాల లక్ష్మణరావు ఇట్లాంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా కళ్ళ ముందు కనబడ్డటువంటిది. అలా యొక్క త్యాగాలను కూడా పక్కకు పడేసి మొత్తం కేవలం ఆంధ్ర పాలకులే మొత్తం దీనికి అనే విధంగా మాత్రం సక్సెస్ఫుల్గా కొన్ని వర్గాలు ప్రచారం చేసుకోగలిగాయి.